అందరికీ నమస్కారం. ఇప్పుడు తలారి వాసు గారు అందాక అన్నారు, మనల్ని మన భాషలో ఆలోచించుకునివ్వండి అని. మా అమ్మమ్మకి ఉర్దూ వచ్చు, తెలుగు రాదు. ఆవిడ ఒకసారి అడిగారు, మీ పెద్దమ్మాయికి ఎంతమంది పిల్లలు అని. ఆయన చెప్పినట్టే చెప్పింది. రెండో అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగితే, ఒక పిల్లని చేసింది మరొక పిల్ల చేయబోతోంది అని చెప్పింది. మన భాషలో మనల్ని ఆలోచించకపోతే, మన తెలుగులో మనం ఆలోచించకపోతే, మరొక భాషని మనం అనువాదించి చెప్పడం అనిచినప్పుడు చాలా కష్టమవుతుంది. నేను 2006లో ఒక చిన్న పద్యం రాశాను, అది గేయాలండి. తెలుగు గురించి, తెలుగు తీయనిది, తెలుగు మా నుండి తీయనిది. తెలుగులో ఆడుదాం, తెలుగులో పాడుదాం, తెలుగును కాపాడుదాం. ఇది 3వ క్లాస్ పుస్తకంలో వేస్తామండి అని ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, తెలుగు 3వ క్లాస్ పుస్తకంలో వేస్తారండి అని చెప్పారు. తీరా పుస్తకం ప్రచురించే సమయంలో ఇది ఎవరు రాశారంటే, ఖాదర్ ఖాన్ అంటే అబ్బాయి పనికిరాదండి, ముస్లిం తెలుగు గురించి చెప్పడం ఏమిటి అన్నారట. అది ఇప్పటి వరకు ప్రచురించడం జరగలేదు. భవిష్యత్తులో తమరు ఏమైనా ఆ అవకాశం ఉంటే దీన్ని తప్పకుండా ప్రచురించండి, ఎందుకంటే తెలుగు తీయనిది. మీ క్షమించాలని అడ్డొస్తున్నందుకు ఇప్పుడే మాటిస్తున్నాను. ఆ ప్రక్రియ ఈ క్షణమే మొదలుపెట్టాం, మీ పుస్తకాన్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే ఇది అరుదైన పుస్తకాలు బయటికి రానప్పుడు, ఉదాహరణకి మన గుంటూరు శేషన్ శర్మ గారి పుస్తకం, అది నా దేశం నా ప్రజలు దొరకనప్పుడు నేను ఆ పుస్తకం కోసం వెతికి చినిగిపోయిన పుస్తకం దొరికితే చాలా సంవత్సరాలు పెట్టుకున్నా, దశాబ్దం తర్వాత పెట్టుకున్న తర్వాత ఇంకా అందరికీ అందుబాటులో తీసుకురావాలని తీసుకొచ్చిన వాళ్ళు. అలాంటిది మీరు ముస్లిం అని చెప్పి మిమ్మల్ని తెలుగు మీ పుస్తకం ప్రచురించినందుకు నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. అందరి తరఫున ఆ పుస్తకాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను ఈ క్షణమే తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. చాలా ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, మనసు మోగబోయినట్టు అయింది. అలాగ తెలుగులో చాలా మంచి మాటలు, అద్భుతమైన మాటలు. ఒక్కొక్క మాటకి ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాట అనండి, మీ రాక అంటే మీరు వచ్చారు, మీ ఆగమనము మాకెంతో సంతోషం, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. ఆగమనం అన్న మాటలు చూడండి ఎంత అందం ఉందో. మీరు వచ్చారు, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. తెలుగు భాషలో ప్రతి చోటను. ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, చాలా బూరుగా ఉందిరా, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. చాలా బోరుగా ఉంది, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. తెలుగు భాషలో ఉన్న అందం, తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మనెక్కడా కనిపించదు. నన్ను చాలామంది అడుగుతారు, ఆపకు తెలుగు మాలూమ్ హైకే అని. నేను అంటాను, నాకు మాలూమ్ అయ్యేదేం తెలుగు, నాకు వచ్చిందే తెలుగు. ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ మీ జాకే శాంతికే సాథ్ బైట్ జా అన్నాడు. క్లాస్ మీ జాకే శాంతికే సాథ్ బైట్ జా అన్నాడు. శాంతికే సాథ్ బైట్ అంటే అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోమని. నాకు వచ్చిన అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి శాంతితో కూర్చోని. ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అని అడిగాను. కర్మగుర్తి అక్కడ ఒక శాంతి ఉంది, వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను. ఒక్క కేక ఎంత గట్టిగా వేసిందంటే, అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని ఏదో చేసినంత పెద్ద కేక వేసింది. తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది. తెలుగు చాలా గొప్ప భాష, చాలా మధురమైన భాష. తెలుగుని మనం అందరం కలిసి ఆనందిద్దాం. నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తూ కృతజ్ఞత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా.
For more videos, please do like, share and comment. Don't forget to subscribe.